కాంగ్రెస్ టార్గెట్ గా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కు అవగాహన లేదన్నారు. మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చూడాల్సింది తాము కాదని కాంగ్రెస్ నేతలని చెప్పారు. మరోవైపు పార్టీ నుంచి ఒకరిద్దరు వెళ్లినా వచ్చే నష్టం ఏం లేదన్న కేటీఆర్ రాజకీయాల్లో హత్యలుండవని, బల్వన్ మరణాలే ఉంటాయన్నారు. అట్లాగే వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ లోకి పోవాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ. ఏం చేయగలిగేది వాళ్ళు ఎంత మూర్ఖులు. వేడిగడ్డ కట్టిందే కేసీఆర్ గారు, కాళేశ్వరం కట్టిందే కేసీఆర్ గారు. అల్టిమేట్ గా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ లో వాళ్ళకు ఆగలదు, ఏది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం తెలుసుకోవాలని వాళ్ళు అనుకుంటే తప్పకుండా వాళ్ళు వెళ్ళొచ్చు, చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. దానిలో ఒక మేడిగడ్డ బరాజ్ లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని భూతత్వంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరన్నా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన మొమ్మ మీద పడతాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఒక్కసారి మొత్తం డెప్త్ ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌజెస్ ఉన్నాయి, ఎన్ని గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, ఎన్ని టన్నల్స్ ఉన్నాయి, ఇది వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకొని కొంత ఇంగిత జ్ఞానం కూడా తెచ్చుకుంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా మంచిది. కట్టిందే మేము స్వామి, వాళ్ళు చూడాలి, మేము కాదు చూడాల్సి. కాళేశ్వరం ద్వారా వచ్చిన పంటలు, కాళేశ్వరం ద్వారా పండిన పంటల వల్లనే తెలంగాణ ఈరోజు భారతదేశానికి ధాన్య భాండాగారం అయింది, అన్నపూర్ణగా మారింది. కాబట్టి కాళేశ్వరం సక్సెస్ గురించి కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం కానీ అందులో ఏమో చిన్న చిన్న లోపాలు ఉంటే ప్రభుత్వం దగ్గరే మొత్తం అధికార యంత్రాంగం ఉంది, దాన్ని మంచిగా పూర్తిగా సవరించమనండి. చక్కగా ఎక్కడన్నా చిన్న లోపాలుంటే ఎత్తి చూపమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దీని మీద రాజకీయంగా వాడుకుంటామంటే వాళ్ళు ప్రతిపక్షంలో లేరు. ఐఏఎస్ల మీద అధిక ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటాం తప్పే. ఐఏఎస్ల మీద వచ్చిన సింపుల్ బ్రదర్, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి, ఓ క్రిమినల్. ఇక ఆయన క్రిమినల్ ఆలోచనలు తప్ప వేరే ఉండవు. ఆయన ఒకవేళ ఎవరి మీద ఏదైనా చర్యలు తీసుకోదలుచుకున్నా, ఎవరినైనా ఏదైనా చేయదలుచుకున్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అధికారం వారి చేతిలో.